సంగారెడ్డి జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో వందల నర్సరీలు ఉంటాయి. ఇక్కడ నుంచి కొన్ని వందల రకాల మామిడి మొక్కలను దేశంలోని అన్ని ప్రాంతాల రైతులు కొనుక్కొని వెళ్తారు. ఆంధ్రాలో కడియం నర్సరీ పూల మొక్కలకు ఎంత ఫేమస్సో మన సంగారెడ్డి మామిడి మొక్కలకు అంతే ఫేమస్. మామిడి మొక్కలకే కాదు, మామిడి పండ్లకు అడ్డగా మారింది సంగారెడ్డి. హైదరాబాద్కి సమీపంలో ఉండటంతో చాలా మంది భూములు కొని మామిడి తోటలు పెంచుతున్నారు. స్థానిక రైతులకే తోటలను గుత్తలేఖన ఇస్తున్నారు. హైదరాబాద్ సిటీతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు ఇక్కడి నుండి మామిడి పండ్లు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కొన్ని రకాల పండ్లు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. బయట మార్కెట్లలో విషపూరిత రసాయనాలతో మామిడి కాయలను మక్క పెట్టుతుండటంతో పండ్లు టేస్ట్ ఉండడం లేదంటున్నారు పబ్లిక్. అందుకే మామిడి ప్రియులు నేరుగా సంగారెడ్డికి వస్తున్నారు. సదాశివపేట, జహీరాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో హైవేకు పక్కనే మామిడి తోటలు ఉంటాయి. నేరుగా పబ్లిక్ కు కావలసిన మామిడి పండ్లను నేరుగా చెట్ల నుంచే కోసిస్తున్నారు రైతులు. సంగారెడ్డి టౌన్ తో పాటు హైదరాబాద్, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి జనం నాచురల్ గా పండిన పండ్ల కోసం పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తున్నారు. సంగారెడ్డి దగ్గర, పెద్దాపూర్ దగ్గర ఉన్నటువంటి మామిడి తోటకు వచ్చాము. ఇక్కడ మంచి అంటే ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ సీజన్ లో మంచి మామిడి పళ్ళు తినాలి అని ఈ ఫ్రూట్ కోసం మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి రీజన్, మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ తోటలో మేము చెట్టు దగ్గర నుంచి మామిడి పండు తెంపుకొని తినాలి అనే ఒక ఇంటెన్షన్ తో వచ్చాము. మాకు అన్ని అక్కడ దొరుకుతాయి, కాకపోతే అన్ని కెమికల్స్ వేసి మాగేస్తారు పళ్ళని. కాబట్టి ఈ వీటి కోసం మేము ఇంత దూరం వచ్చి, అంటే ఇది తినడం వల్ల మంచి హెల్త్ కూడా మంచిగా ఉంటది అని చెప్పి ఇంత దూరం తీసుకోవడానికి వచ్చాం. కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి తమకు నచ్చిన మామిడి పండ్లను చెట్ల నుంచే నేరుగా కోసుకుంటున్నారు. బయట మార్కెట్లలో కాకుండా తోటలోకి వెళ్లి ముందు పండ్ల రుచి చూసి తర్వాతే కొనుక్కుంటున్నారు. రైతులు కూడా కాటన్లలో మామిడి పండ్లను ప్యాక్ చేసి ఇస్తున్నారు. కొంచెం దూరంగా ఉంటే ఆ పండ్లను కాటన్ పై డేట్ రాసి ఇస్తున్నారు. ఏ రోజు వరకైతే పండ్లు మగ్గుతాయో ఆ డేటు రాసి పెడుతున్నారు. మామిడి సీజన్ ప్రారంభం నుంచే పెద్ద సంఖ్యలో పబ్లిక్ వస్తున్నారని చెబుతున్నారు తోట నిర్వాహకులు. పెద్దాపూర్ సిహెచ్ రామచంద్రరెడ్డి గార్డెన్, ఇది 25 ఎకరాల ల్యాండ్. ఇది ఇక్కడ మామిడి తోటలు 25 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తము ఏది కెమికల్స్ ఏది వేయకుండా ఇక్కడ న్యాచురల్గా పండిస్తాము. చెట్టు పాకానికి వచ్చిన దాకా కటింగ్ చేయం. పాకానికి వచ్చిన తర్వాతనే కటింగ్ చేసి హైదరాబాద్, బీదర్, జైరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి ఇక్కడ మ్యాంగోస్ కడ్డీలా వేసి మక్క పెడతాం కాబట్టి కాటన్స్ ప్యాకింగ్ చేసుకుని తీసుకెళ్తారు. రేటు కూడా అవైలబుల్ గా ఇస్తాం ఇక్కడ. మేము ఓన్లీ గడ్డీలు వేసి గడ్డీలనే మొక్క పెడతాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా మంది వచ్చి తీసుకెళ్తుంటారు మ్యాంగోస్. రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ తోటకి వచ్చుకుంటాను నేను. ఇక్కడ కార్పెట్ గానీ ఏమి మరి ఇక్కడ న్యాచురల్ ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క మనకు రకరకాల పండ్లు ఉంటాయి కాబట్టి ఈ తోటలో మనకు ఇష్టమైన పండ్లు కూడా తెంపించుకోవచ్చు. చెట్లకు అక్కడ ఉంటాయి కానీ మనకు ఎప్పుడే ఉంటే మనకు అక్కడ కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉండదు సార్. ఇక్కడ రెగ్యులర్ గా ఉంటాం కాబట్టి మనం తినే పండు మనకు తెలుసు బాబు రెగ్యులర్ గా. ఇక్కడ వీర్నిస్ అన్ని దసరి ఒక 3-4 రకాలు ఉంటాయి. మన ఇష్టం తెప్పించుకోపోతాం సార్ రెగ్యులర్. ఇక్కడ చాలా మంది కూడా వచ్చి కానీ ఉంటారు సార్. సరదాగా తోటల్లో తిరిగి ఆహ్లాదకరమైన వెదర్ ను ఎంజాయ్ చేయడంతో పాటు కోరిన మామిడి పండ్లను స్వయంగా తెంపుకొని సరదా తీర్చుకుంటున్నారు పబ్లిక్.